ओम श्री साई नाथाय नमः। श्री साई बाबा जीवित चरित्रमु 20వ అధ్యాయము काका साहेब दीक्षित टेंबे स्वामी बालाराम दुरंधर कथलु सच्चरित्र मूलमुलोनी 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది। కారణము అందులోని ఇతివృత్తము కూడా అదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయము ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను। తొలి పలుకు భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగు కాక। వారు మన సద్గురువులు, వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగచేయుదురు। ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము, చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును, మేఘములు వర్షమును కురిపించి చల్లదనమును కలుగచేయుచున్నవి, వసంత ఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగచేయుచున్నవి, అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి। సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు, చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు। కాకా సాహెబ్ దీక్షిత్ 1864 నుండి 1926 వరకు మధ్య పరగణాలోని కాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించెను। ప్రాథమిక విద్యను కాండ్వాలో హింగన్ ఘాట్లో పూర్తి చేశాను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివాను, బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను। న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను। తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీని పెట్టుకొనెను। 1909 ముందు సాయిబాబా పేరు కాకా సాహెబ్ దీక్షిత్కు తెలియదు, అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి। ఒకానొకప్పుడు లోనావ్లాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచెను, ఇద్దరునూ కలిసి ఏవో విషయమును మాట్లాడుకొనిరి। కాకా సాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గుర్చి వర్ణించెను, వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను, కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను, సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదిపరచెను। సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదనని వాగ్దానమును, ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడనియు వాడు తన దర్శనమే చెయ్యలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియచేశాను। ఇదంతయు విని కాకా సాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగచేయమని వేడుకొనిదనని నానాసాహెబ్తో చెప్పెను। కొంతకాలము పిమ్మట కాకా సాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను। బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దారు కాకా సాహెబ్ మిరికర్ ఇంటిలో దిగెను। కాకా సాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్, వీరు కోపర్గాంకు మామలతదారు, వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి। ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకా సాహెబ్ షిరిడీకి పోవనిశ్చయించుకొనెను। మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి। షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను। అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి। బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా ఉన్నదని తెలుసుకొనెను। మార్గము మధ్యలో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ షాన్సే అప్పాసాహెబ్ గద్రేయు శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకా సాహెబ్ దీక్షితును కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్లమనిరి। కాకా సాహెబ్ దీక్షిత్ మిరీకర్లను శ్యామ అహ్మద్ నగరు వచ్చిన విషయము తెలియచేసిరి। సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను, వారు శ్యామకు కాకా సాహెబ్ దీక్షిత్తో పరిచయము కలుగచేసిరి। శ్యామ
కాకా సాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా అచ్చటకు వచ్చి తనను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరు వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామల ద్వారా షిరిడీకి పంపుట నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్టు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాస్ గిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందపడిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనసు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను పంపినట్లు తెలియచేశెను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వానినన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 జులై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా ఎందు మనసు లీనము చేశెను. ఉన్నట్లుండి తన శరీరము హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబేస్వామి. యోగులు ఒకరికొకరు అన్నదముల వలె ప్రేమించుకునేదరు. ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైస్తికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నాయందు ప్రేమ చూపుమనుము. ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా ఉండెను. ఏలానా బాబా వలె రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకుపోయిరి. పరగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకలు ఉపహారము చేసి అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగలకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావు విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణుకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలుబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదననెను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియు, దాని విలువకు సరిపోవున్నది ఇంకొకటి లేదనియూ చెప్పుచూ నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రమూ చింతించనవసరము లేదు.
అది నా సంకల్పము ప్రకారము నీకు ఇవ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొనవేళ మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయము బాబా బోధించెనో చూడుడు. బాలారాం దురంధర్ 1878-1925 బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రుజ్లో పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురంధర్ కుటుంబములోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవశ్చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేశాను. ఆ విషయమై ఒక గ్రంథము రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివెను. అతడు పుండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పెను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయునప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచూ కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారుజనులు. ఇంతకు ముందు వీరి రాకయ్యే మీకు చెప్పియుంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను, గత 60 తరముల నుండి మనము ఒకరికొకరము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిలిపిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతు ఆర్చుకుని పోవుట మొదలగునవి వారి మనసులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట కలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేశెను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడహారతి సమయములో తేజోకాంతిని, పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయెను. 1928 అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రదమున వ్రాయబడెను. అందువారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతిః. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.